వేరుతో చిన్నప్పుడు పెట్టారే పింకీ ప్రామిస్, దాన్ని ఏమంటారు పింకీ ప్రామిస్, పింకీ ప్రామిస్ చిన్నప్పుడు ఏదో పింక్ ప్రామిస్ అని చెప్పి ఉంటుంది సార్. ఆ పెట్టిన పాయింట్ కూడా బాగుంది, అంటే సిస్టర్ ని నమ్మలేదు కదా నువ్వు, అప్పుడు అమ్మాయి పింకీ ప్రామిస్ అన్నాయి అని చెప్పడం చాలా ఎమోషనల్ కనెక్టెడ్. అంటే చాలా డెలికేట్ ఇష్యూ కదా సార్, అన్నయ్య అంత ఎక్కువ అడగలేడు, చెల్లి కూడా అంత ఓపెన్ అవ్వలేదు అనమాట. సో ఆ సీన్ ని ఎంత కన్విన్సింగ్ గా చెప్పాలి, అట్ ది సేమ్ టైం షార్ట్ గా చెప్పాలి, ఎక్కువ లాగినా థియేటర్ లో పేరెంట్స్ అందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో దాన్ని లాక్కూడదు, సో అందుకనే ఇంకా నమ్మే విధంగా ఉండాలి చెప్పి పింకీ ప్రామిస్ తో ఎంజాయ్ చేస్తాం. ఇంకా చేశారు ఫ్రస్ట్రేషన్ తెలియ తెలియదున్నప్పుడు కుర్చీ తోసేసి, అంటే టేక్ ఆఫ్ ఎప్పుడు నా సక్సెస్ ఫార్ములా ఏంటంటే బిగినర్లోనే ఆడియన్స్ని ఈ సినిమా మనం చూడాలి అనేటట్టు మనతో పాటు ట్రావెల్ చేసేటట్టు చేయాలి. ఆ స్కోపు ఎవరో తెలియదు అనేది విచిత్రం అనేది. అవును, ఇట్లా చాలామందికి ఎవరో తెలియదు నన్ను ఇట్లా మొలస్ట్ చేసింది అని చెప్పే ఇష్యూ కొత్త పాయింట్. మామూలుగా ఒట్టి రేప్ కేసు అనుకో, అవును ఈ రోజు జరిగేది కదా అంటారు. అవును, ఇది ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా నీకు? ఇది మా ఫ్రెండ్ బాంబేలో మా ఫ్రెండ్ ఉన్నారు సార్, వాళ్ళ చెల్లి జరిగింది ఇది. అయ్యో, సో అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇంక అక్కడి నుంచి మొత్తం అంతా ఇది బయట సొసైటీ తెలియాలి. పొరపాటున ఎవరైనా అలా కలిదీరి పడిపోయి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే ఒకసారి పేరెంట్స్కి కానీ లేకపోతే వీళ్ళకి కూడా సినిమా చూసినట్టు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా సార్, ఇలా జరిగింది సినిమాలో కూడా జరిగింది అని కొంచెం ఎంటర్టైన్ అంటే అవేర్నెస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్ చేస్తూ సినిమా చూపించాలి జనాలకు అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. యాక్షన్ జానర్లో ఇంకా కొన్ని షోర్ షార్ట్ ఫార్ములా సబ్జెక్ట్స్ ఉంటాయి, సో అది కాకుండా ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే యాక్షన్లో ఇప్పుడు ఫర్ పోలీస్ స్టోరీస్ ఉంటాయి, టిపికల్ ఒక విలన్ ఉంటాడు, క్లియర్ కట్గా బిగినింగ్ నుంచి హీరోయిజం ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవి కాకుండా ఆ ఫార్మాట్ సినిమాలు కాకుండా ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది ఎప్పుడైనా రిస్కే, సో ఇలాంటిది ఎందుకు చేయాలనిపించింది? అంటే మేము నాకు ఎప్పుడైనా సరే జనాలు ఫీల్ అవ్వాలి, మేము హీరో కొట్టాలి 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 అన్నప్పుడు హీరో కొడితే బాగుంటుంది. నేను కొట్టేస్తాను మీరు చూడండి అంటే మాత్రం జనాలు మనం కొడతారు. సో అందుకనే ఓల్డ్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా, సో జనాలు విధంగా ఉండే విధంగా ఆలోచిస్తున్న హీరోలను డైరెక్ట్ చేయడం చాలా కష్టం. నేనేం ఆలోచించుకుని షూటింగ్ వస్తాను మేము. నిజం సార్, అసలు కానీ ఏ మాట కామాట, షూటింగ్కి వచ్చినప్పుడు మా సెట్స్లో కానీ ఎప్పుడు చాలా అసలు రిలాక్స్గా ఉంటాడు, ఆడుతూ పాడుతూ ఉంటాడు. అందుకే నాకు అలా చూసిన శౌర్య ఇలాగ మొత్తం అసలు ఫోకస్డ్గా కష్టపడుతూ చూస్తుంటే నాకు అసలు చాలా విచిత్రంగా ఉండింది, కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే సెట్స్కి వచ్చినప్పుడు చాలా రిలాక్స్గా ఉంటాడు, మనం చెప్పింది చేస్తాడు, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ రిలాక్స్డ్.